కేవలం ఒక వ్యక్తి తన పంతం నెగ్గించుకోవడం కోసం ఒక వ్యవస్థను పనంగా పెట్టి ఆడుతున్నటువంటి ఆట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మలుపులు తిరుగుతూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ నిన్న హైకోర్టు ధర్మాసనం హైకోర్టు జడ్జి గారు కొట్టివేసిన తర్వాత ఇమీడియట్గా క్షణాల్లోనే అది ఒక డివిజన్ బెంచ్కి వేయడం త్రిసభ్య ధర్మాసనం ముందు ఈరోజు అది విచారణకు రావాలి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈరోజు ప్రొద్దునే గవర్నర్ గారు ఎలక్షన్ కమిషనర్ గారిని పిలిపించుకొని వివరణ అయితే అడిగారు ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ తీసుకుంటున్న చర్యలు తన దూకుడు మీద రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తూ ఉంది తన వల్ల ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్ట దెబ్బ తినే విధంగా కూడా ఉంది తానెందుకు అంత వ్యక్తిగతంగా అంత పర్సనల్గా తీసుకొని ఇంత దూకుడుగా వెళ్తున్నారు అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతూనే ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల మీద గవర్నర్ గారు పిలిచి తనను ఎక్స్ప్లెనేషన్ అడిగేకి పిలిచారని చెప్పి బలంగా వార్తలు వస్తూ ఉన్నా కూడా మరోవైపు వాళ్ళ అనుకూల మీడియాకు ఈ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన వర్గాలు ఇచ్చిన లీగుల ప్రకారం అయితే గవర్నర్కు వివరణ ఇచ్చుకుంటూనే గవర్నర్ దగ్గర మరికొందరి మీద కంప్లైంట్ చేశారు అని అందులో విజయసాయి రెడీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యల మీద ప్రధానంగా కంప్లైంట్ చేసుకుంటూ తాను కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నర్ గారికి కానీ ఇందులో ఉద్యోగ సంఘాలు ప్లస్ ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్కు సహకరించట్లేదు వీళ్ళ వెనకల ప్రభుత్వం ఉంది ప్రభుత్వం కావాలనే చేస్తుంది అండ్ కోర్టులలో వచ్చినటువంటి తీర్పు వీటికన్నిటికీ సంబంధించి గవర్నర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చేసి వచ్చారు అని చెప్పి వీళ్ళ అనుకూల మీడియాకు లీకులు ఇస్తూ ఉన్నారు మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి హౌస్ మోషన్ ఏదైతే ఉందో అది లంచ్ కంటే ముందే విచారణకు వచ్చింది దాని విచారణకు స్వీకరించారు విచారణకు స్వీకరించిన వెంటనే దానికి సంబంధించి వాదనలు కూడా ప్రారంభమయ్యాయి ప్రారంభమైన వెంటనే మళ్ళీ వాయిదా పడింది వాయిదా పడి ఈరోజు లంచ్ తర్వాత పోస్ట్ లంచ్లో ఇది విందామని చెప్పి వాయిదా వేశారు సో ఇప్పుడు మళ్ళీ వాదనలు అయితే ప్రారంభమవుతాయి నిన్న హైకోర్టు ఏ ఏ టైంకి అయితే ఇది కొట్టివేసిందో అదే టైంకే ఈరోజు త్రిసభ్య ధర్మాసనానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా రావచ్చు సో మరోవైపు గవర్నర్ గారు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొందరు అధికారులను పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు అని చెప్పి బలంగా వార్తలు వస్తూ ఉన్నా కూడా బట్ రమేష్ కుమార్ గారు దూకుడు చర్యల మీద వివరణ అడగడం కోసమే గవర్నర్ పిలిచారు అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తూ ఉంది సరే వీళ్ళన్నట్లు అన్నట్లు నిజంగానే అధికారులను కనుక పిలిచి గవర్నర్ గారు కనుక ఏమైనా మాట్లాడితే మైట్ బి వీళ్ళ నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నట్లు భావించాల్సి రావచ్చు కాదుకూడదు అధికారుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని పిలవకుండా గవర్నర్ గారు కనుక ఉంటే అప్పుడు రమేష్ కుమార్ గారి మీని అక్షంతలు వేయడం కోసమే పిలిపించారు అనైతే అనుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఈరోజు త్రిసభ ధర్మాసనం ఇచ్చే ఆ తీర్పుతోటి దీనికి మరింత అయితే రావచ్చు మొత్తం మీద అనుకుంటే ఇది చెప్పాం కదా ఒక వ్యక్తి పంతం కోసం ఆడుతున్నటువంటి ఈ గేమ్లో చాలా మలుపులు అయితే తిరుగుతూ ఉన్నాయి మరి ఈ మలుపు ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూద్దాం